ఒకరిని చంపడానికి 26 మంది ఆడదాని పగ అంత తీవ్రంగా ఉంటుందా ఇది ఒకప్పటి ఫ్యాక్షన్ కథ కాదు ఇంటర్నెట్ రోజుల్లో పగవాడి ప్రతికారేచ్చ రక్తానికి రక్తం ప్రాణానికి ప్రాణం అంటూ రెచ్చిపోయిన రెండు వర్గాల మధ్య నడిచిన రక్త చరిత్రే ఇవాల్టి క్రైమ్ ఫ్యాక్ట్ అధికారం ఆయుధం అదుపు తప్పితే ఎంతటి దారుణమైనా జరుగుతుంది అభివృద్ధిని కోరుకుంటున్నాం చేయి చేయి కలిపి ముందుకెళ్తున్నాం కానీ కొన్ని సంఘటనలు మనల్ని రాతి యుగానికి తీసుకుపోతున్నాయి మానవత్వాన్ని మట్టుపెట్టేసి మృగత్వపు ముద్ర వేస్తున్నాయి ఫలితంగా కలిగే అనర్థం అంతా ఇంత కాదు అందుకు నిదర్శనమే ఈ దారుణం కర్నూలు జిల్లా బనగారపల్లె మండలం రామకృష్ణాపురం ఒక్కసారిగా ఉలిక్కి పడింది పట్టపగలు అందరూ చూస్తుండగా నగేష్ ను నరికి చంపారు ప్రత్యర్థులు ఈ దారుణాన్ని కళ్ళారా చూసిన జనం షాక్ అయ్యారు ఎవరి నోట మాట రాలేదు విషయం పోలీసులకు తెలిసింది నిమిషాల వ్యవధిలో అక్కడికొచ్చారు డెడ్ బాడీ అక్కడి క్రైమ్ చూసి ఏం జరిగిందో ఎలా జరిగిందో ఓ అంచనాకొచ్చారు ప్రత్యక్ష సాక్షుల ద్వారా విషయం తెలుసుకున్నారు ఇది ఖచ్చితంగా ఫ్యాక్షన్ హత్యనని డిసైడ్ అయ్యారు పోలీసులు ఇది వరకు జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని దీని వెనుక ఎవరున్నారో తెలుసుకున్నారు హత్యకు ప్రతీకారంగా మృతుడి వర్గం దాడులు చేయొచ్చని భావించి ముందస్తు జాగ్రత్త పడ్డారు భారీగా బలగాలను మోహరించి పికెటింగ్ ఏర్పాటు చేశారు వీధుల్లో గస్తీ నిర్వహించారు ఈ దారుణ హత్యతో ఇన్నాళ్లు ప్రశాంతంగా ఉన్న జిల్లాలో మళ్లీ కలకలు రేగినట్లయింది ఎప్పుడు ఎక్కడ ఏమవుతుందోనని ఆందోళన మొదలైంది హైఅలర్ట్ లేకపోయినా దాదాపు అలాంటి వాతావరణమే ఇక్కడ కనిపించింది ఎవరో సాదాసీదా వ్యక్తి శవమై ఉంటే ఎవరూ పట్టించుకునేవాళ్ళు కాదేమో అది ప్రత్యర్థుల మధ్య పోరు కావడంతో ఆ మర్డర్ సంచలనం సృష్టించింది ఫ్యాక్షన్ చరిత్రను మరోసారి తెరపైకి తెచ్చింది ఇంతకీ ఎవరా నాగేష్ అతన్ని చంపిన హంతకులెవరు కత్తులతో సావాసం చేస్తూ నెత్తుటేర్లు పారించడం కక్షలు కార్పణ్యాలతో కల్లోలాలు సృష్టించడం కొందరికి అలవాటే అలాంటి ముఠాయే నగేష్ హత్యకు పాల్పడింది అది ఎందుకో తెలియాలంటే మనం గతించిన కాలంలోకి వెళ్ళాలి బనగానపల్లె మండలం నాపరాయి గనులకు ప్రసిద్ధి ఇక్కడి నుంచి ఏపీ తెలంగాణతో పాటు చాలా రాష్ట్రాలకు నాపరాలు సరఫరా అవుతూ ఉంటాయి ఈ పరిశ్రమపై ఆధారపడి ఇక్కడ చాలా కుటుంబాలు జీవిస్తున్నాయి కొన్నేళ్లుగా నాపరాళ పరిశ్రమపై ఓ వర్గం ఆధిపత్యం చెలాయిస్తోంది ఆ గ్రూపులోని ఇద్దరు స్నేహితులే నాగేశ్వరరావు అలియాస్ నగేష్ ప్రభాకర్ నాయుడు వీళ్ళిద్దరూ కలిసి నాపరాయి గనుల తవ్వకాలు చేపట్టారు మైనింగ్ లో తమకు తిరిగే లేదన్నట్లు వ్యవహరించారు తన వ్యాపారాన్ని మరింత అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో నగేష్ వక్ఫ్ ల్యాండ్ లో మైనింగ్ తవ్వకాలకు సిద్ధపడ్డాడు అక్కడి భూముల్ని కొండల్ని తవ్వకాలకు అనుకూలంగా మార్చాడు
ఇందుకోసం 80 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాడు. నగేష్ వక్కు భూముల్లో మైనింగ్ మొదలు పెట్టగానే ప్రభాకర్ నాయుడు అడ్డు తగిలాడు. తనకున్న రాజకీయ పలుకుబడితో మైనింగ్ జరపనివ్వకుండా చేశాడు. అప్పటి గనుల శాఖతో లాబీయింగ్ జరిపి వక్ఫ్ భూముల్లో మైనింగ్ కు పర్మిషన్ తెచ్చుకున్నట్టు తెలిసింది. స్నేహితులిద్దరి మధ్య సంబంధాలు చెడిపోయాయి. మిత్రులు కాస్త శత్రువులయ్యారు. గనుల వ్యవహారం రాజకీయ దుమారం రేపింది. అప్పటి ప్రజాప్రతినిధులు కలుగు చేసుకుని ఇద్దరికీ సయోధ్య కుదిర్చారు. నగేష్ ఆల్రెడీ 80 లక్షలు ఖర్చు చేసినందున వక్ఫ్ భూముల్లో ప్రభాకర్ నాయుడు కూడా మైనింగ్ జరపాలంటే నగేష్ కు 45 లక్షలు చెల్లించాలని కండిషన్ పెట్టారు. ఇందుకు సరేనన్న ప్రభాకర్ ఆ క్షణమే 10 లక్షలిచ్చాడు. మిగతాది 2-3 నెలల్లో సర్దుతానన్నాడు. ఆ మాట నిలబెట్టుకోని ప్రభాకర్ 4 నెలలైనా రూపాయి కూడా ఇవ్వలేదు. 35 లక్షల విషయం అడిగినప్పుడల్లా మాట దాటేస్తూ వచ్చాడు. ఇది నగేష్ కు నచ్చలేదు. తనను మోసం చేసిన ప్రభాకర్ కు తగిన శాస్తి చేయాలనుకున్నాడు. పగతో రగిలిపోతున్న నగేష్ ప్రభాకర్ ను ఏం చేస్తాడు? ఆ వివరాలు షార్ట్ బ్రేక్ తర్వాత.